హలో ఎవ్రీవన్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇంతకుముందు వీడియోలో మనం భీష్ముని జననం, భీష్ముని ప్రతిజ్ఞ, పరశురామునితో యుద్ధం, భీష్ముని బోధనలు ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. ఇవాళ అంపశయ్య మీద ఉన్న భీష్ముని చూసి ద్రౌపది అపహాస్యం అంటే ఎందుకు నవ్వింది అనే విషయం తెలుసుకుందాం. ఈ విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. భీష్మ పితామహుడు మహాభారతంలో అత్యంత ముఖ్యమైన పాత్రలలో ఒకరు. అతను శంతనుడు మరియు గంగాదేవి కుమారుడు. గంగాదేవి శంతనునితో పెళ్లి సందర్భంగా తనను వలచి వచ్చిన శంతనునికి తన బిడ్డల విషయంలో తాను ఎటువంటి చర్యకు పాల్పడినా తనను ఏమీ అడగకూడదని షరతు పెట్టి వివాహమాడింది. ఇలా ఎందుకు వివాహమాడింది, ఆ షరతు ఎందుకు పెట్టింది అనేది తెలుసుకోవాలంటే ఇంతకుముందు వీడియో అయితే తప్పకుండా చూడాల్సిందే. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. తద్వారా వారిద్దరికీ పుట్టిన పిల్లలను వరుసగా 7 మందిని నదిలో వదిలేస్తూ వచ్చింది. ఈ పరిణామానికి కూడా వేరే కథ ఉన్నది. ఆ క్రమంలో శంతనుడు మనోవ్యధకు గురయ్యాడు. తద్వారా 8వ సంతానాన్ని నదిలో విడవబోగా అడ్డుకున్న శంతనుడిని షరతు ప్రకారం గంగాదేవి వదిలేసి వెళ్ళిపోయింది. గంగాదేవి వదిలి వెళ్ళిన పిదప శంతనుడు మళ్ళీ సత్యవతిని వివాహం చేసుకున్నాడు. నిజానికి సత్యవతికి వ్యాసునితో పరాశరుడు జన్మించాడు. ఆ సందర్భంలో సత్యవతికి వ్యాసుడు సుగంధం విరజిమ్మేలా వరాన్ని ప్రసాదించాడు. తద్వారా సత్యవతికి మత్స్యగంధి అను నామధేయం కూడా ఉంది. తన తండ్రి సత్యవతిని పెళ్లి చేసుకోవాలంటే భీష్ముడు సింహాసనాన్ని విడిచిపెట్టి తన జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలన్న సత్యవతి తండ్రి కోరికను అనుసరించి భీష్ముడు ప్రతిజ్ఞ పూనాడు. దాన్నే భీష్మ ప్రతిజ్ఞ అంటారు. ఈ భీష్మ ప్రతిజ్ఞ గురించి తెలుసుకోవాలంటే ఇంతకుముందు వీడియో అయితే చూడండి. ఆ కారణం చేత సింహాసనానికి కట్టుబడి ఉన్నాడు. కానీ ఏనాడు కూడా సింహాసనాన్ని అధిష్ఠించాలని కోరుకోలేదు. సత్యవతికి 2 కుమార్తెలు ఉన్నారు. వీరు చిత్రాంగదుడు మరియు విచిత్ర వీరుడు. వీరి పెళ్లి నేపథ్యంలో భాగంగా భీష్ముడు కాశీరాజు యొక్క 3 కుమార్తెలను అపహరించాడు. వారు అంబ, అంబిక మరియు అంబాలిక. అంబిక చిత్రాంగదుని మరియు అంబాలిక విచిత్ర వీర్యుని పెళ్లి చేసుకునుటకు అంగీకరించగా అంబ మాత్రం వివాహాన్ని వ్యతిరేకించింది. దీనికి కారణం ఆమె శల్యుని ప్రేమించడమే. తద్వారా భీష్ముడు ఆమెని వదిలివేశాడు. కానీ శల్యుడు ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించిన కారణంగా ఆమె తిరిగి భీష్ముని కడకు వచ్చి తనను వివాహం చేసుకోమని అర్థించగా తాను జీవితమంతా వివాహం చేసుకోకుండా భీష్మ ప్రతిజ్ఞ చేసిన కారణాన్ని వివాహం ఆడలేనని తనను క్షమించమని ఆమె ప్రతిపాదనను తిరస్కరించాడు. ఈ కారణం వలన అంబ జీవితం అగమ్యగోచరంగా తయారైంది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని అంటారు. కానీ ఇక్కడ జరిగిన తప్పు వలన ఆడకూతురికి అన్యాయం జరిగిందని భావించిన అంబ భీష్మునిపై కోపాన్ని పెంచుకుంది. నిరాశపడి మనసు గాయపడిన కారణంగా జీవితం వ్యర్థమైన భావనకు గురైన అంబ భీష్ముని, నీ జీవితం కూడా అసంపూర్తిగా ముగుస్తుందని మరియు మరలా మనిషిగా జన్మించి తన మరణానికి కారణమవుతావని శాపమిచ్చింది. తద్వారా అంబ శిఖండిగా జన్మనెత్తింది. ప్రతీకారం తీర్చుకోవడానికి అంబ తీవ్రమైన తపస్సు ద్వారా శివుడిని అనుగ్రహం పొందింది. తద్వారా ఒక ఆశీర్వాదంతో ఆమె తదుపరి జీవితంలో పాంచలరాజు ద్రుపది కుమార్తెగా జన్మించింది. ఈ అమ్మాయికి శిఖండి అన్న పేరు వచ్చింది. ఆ అమ్మాయి జన్మించినప్పుడు బాలుడిగా పెంచాలని ఆకాశంలో ఒక దైవిక ప్రవచనం వినిపించింది అని నమ్ముతారు. ద్రుపదునికి దుష్టద్యుమ్నుడు అనే కొడుకు, ద్రౌపది అనే కూతురు కూడా ఉన్నది. ద్రౌపది పాండవుల భార్య. మహాభారత యుద్ధ సమయంలో భీష్ముని ఓడించడం అత్యంత క్లిష్టమైన అంశంగా పాండవులకు నెలకొంది. ఆ సమయంలో ధర్మరాజుతో కూడిన పరివారం భీష్ముని కడకు వెళ్ళి మిమ్మలను ఓడించే మార్గాన్ని ఉపదేశమిమ్మని అడుగగా భీష్ముడు వారిపైనున్న ప్రేమతో వేడి వ్యక్తితో నేను తలపడను అని తెలిపెను. తద్వారా మరుసటి రోజు తనకు తగిలిన బాణం అర్జునుడిదని కాదని గుర్తించిన భీష్ముడు అర్జునుడి ముందున్న శిఖండిని చూసి అస్త్రసన్యాసం చేయగా ఆ సమయాన అర్జునుడు భీష్మునిపై బాణాలను సంధించాడు. ఆ విధంగా అంబ శిఖండి రూపంలో తన పగను తీర్చుకుంది. భీష్ముడు యుద్ధం చేసినన్ని రోజులు కర్ణుడు యుద్ధం చేయనని ప్రతిజ్ఞ పూనాడు.
తద్వారా అంపసయ్య మీదకు భీష్ముడు చేరుకున్న తర్వాత కర్ణుడు బాధ్యతను తీసుకున్నాడు. కానీ కర్ణుడు కేవలం 2 రోజులే యుద్ధం చేశాడు. భీష్మ పితామహునికి స్వచ్ఛంద మరణం ఒక వరం. అయితే భీష్మ పితామహుడు బాణాలు తగిలినా చనిపోలేదు. అర్జునుడు ఏర్పాటు చేసిన అంపసయ్య మీద అతను సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ స్వచ్ఛంద మరణానికి వెనుక కథ కూడా ఉంది. దీనికి కారణం అతను తన తండ్రి నుండి ఆశీర్వాదం పొందడమే. అతడు ఎన్నటికీ పెళ్లి చేసుకోకూడదని భీష్మ ప్రతిజ్ఞ చేశాక అతని తండ్రి స్వచ్ఛంద మరణం లేదా స్వీయ ప్రకటిత మరణం అనే వరాన్ని అతనికి ఇచ్చాడు. తద్వారా తాను కోరుకున్నప్పుడు మాత్రమే చనిపోతాడని అర్థం. అందువలన అతడు అంపసయ్య మీద ఉన్నా కూడా మరణం లేకుండా ఉండగలిగాడు. తద్వారా అంపసయ్య మీద ఉన్నా కూడా పూర్తిగా యుద్ధాన్ని చూడగలిగాడు. నియమం ప్రకారం ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత యుద్ధం నిలిపివేయబడుతుంది. ఈ సమయంలో అందరు యోధులు అతని చుట్టూ కూర్చుని అతని తెలివైన ఉపన్యాసాలు వినేవారు. ఇక మనం ఇప్పుడు భీష్ముని అపహాస్యం చేసిన ద్రౌపది గురించి తెలుసుకుందాం. ఒకరోజు అతను తన బంధువులు మరియు యోధులు చుట్టూతా చేరి ఉన్న సమయాన ద్రౌపది అక్కడకు వచ్చింది. ఆమె మనసులో లోతుగా ఏదో ఆలోచిస్తూ అతనిని చూస్తూ ఆమె అపహాస్యం చేసింది. హస్తినాపురం రాణి ప్రమాణాలకు వ్యతిరేకంగా అలాంటి ప్రవర్తనను కలిగి ఉండకూడదని, నీ ప్రవర్తనను నేను వ్యతిరేకిస్తున్నా అని భీష్మ పితామహుడు ఆమెతో అసంతృప్తి వ్యక్తం చేశాడు. చివరగా ఒక నవ్వు నవ్వి అత్యంత తెలివైన సమాధానమిచ్చింది ద్రౌపది. అంత పెద్ద రాజప్రసాదంలో సభామధ్యమున నన్ను వేధింపులకు గురి చేసినప్పుడు కౌరవులకు కురురాజులు ప్రవర్తించిన విధానం ప్రమాణాలకు సరైనది గా ఉన్నదా లేదా వారందరిలో పెద్దవారై నిశ్శబ్దంగా వారు చేస్తున్న పాశవిక చర్యను ఆపకుండా ఉన్న మీకు ఆ ప్రమాణాలు వర్తించవా అని అడిగింది. నిజానికి ద్రౌపది పడిన కష్టానికి అత్యంత బాధపడిన వారిలో భీష్ముడు ప్రథముడు. కానీ కొన్ని అనివార్య కారణాల కారణంగా ప్రతిఘటించలేకపోయాడు. ఆ పరిణామం వలన కురుక్షేత్రం జరిగి కౌరవనాశనం కూడా జరుగుతుందని భీష్ముడికి ముందే తెలుసు. ద్రౌపది మాటలలోని అంతరార్థాన్ని గ్రహించిన భీష్మ పితామహుడు పశ్చాత్తాపానికి లోనై తనను క్షమించవలసిందిగా ద్రౌపదిని వేడుకున్నాడు. తర్వాతి కాలంలో కృష్ణుని సలహా మేరకు ఉత్తరాయణ కాలం తొలి ఏకాదశి రోజున తనకు తానే స్వయంగా నిర్ణయించుకుని ప్రాణం వదిలాడు భీష్ముడు. ఆ రోజే భీష్మ ఏకాదశి లేదా తొలి ఏకాదశిగా పిలుస్తారు. ఇది ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు ముకుల్ మౌర్య వరల్డ్ వ్లాగ్. సర్వే జనా సుఖినో భవంతు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.